అది మందు కొట్టినప్పుడు మాట్లాడుకోవడం, లేకపోతే ఇద్దరు పనులు చేసుకునేటప్పుడు నాకు ఒక అని మాట్లాడుతూ ఉంటుంటారు. అది వాళ్ళిద్దరిని కల్చరల్గా చూడం మనం. ఏంద్ర మాట అంటాం, లేదా వాళ్ళు అంతేలే అంటాం. అలాంటి భాషను మనం వాడకూడదు. ఇంతకుముందు వాడినప్పుడు మంచిగా మాట్లాడినప్పుడు మనం చెప్పాం చాలా హుందాగా మాట్లాడుతుంటే చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నాడు అని. అది ఆలోచనలు రేకెత్తించింది అప్పుడు. ఎవరైతే తటస్థుల్లో ఆలోచనలు రేకెత్తించే మాటలు ఉండాలి. అంతేగాని వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని కక్కుతున్నట్టు ఉండకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాజకీయ సినిమా లాగా పవన్ కళ్యాణ్ గారు చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలన్, ఈయనేమో ఒక హీరో అన్నట్టుగానే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి, ఆయన టార్గెట్. కానీ ఎందుకు వీళ్ళు డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారు అదే టైంలో? అంటే అందరూ అని అన్ను, ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, వాళ్ళని తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ వైసీపీలో ఒక నిర్వేదంలో ఏమన్నా ఉన్నారా? మనకెందుకులే, మందాక వచ్చినట్టు చూసుకుందామని సైలెంట్ అవుతున్నారా? పార్టీ అధిష్టానం అంటే రోజుకు 200 ప్రెస్ మీట్లు, 1000 వీడియోలు వస్తాయి. అయితే అనట్లేదా అధిష్టానం కావాలి?